హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఈ వీడియో అయితే నేను ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి స్పీడ్ పోస్ట్ అయితే వచ్చిందండి. ఇది పిన్ నెంబర్ అన్నమాట, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ నెంబర్ అయితే వచ్చింది. ఇది అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుందన్నమాట. అయితే ఇది రావడానికి మానిటైజేషన్ అనేది కంపల్సరీ అండి. మానిటైజేషన్కి వచ్చి మనం 4000 వాచవర్స్ ఉండాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడే మనకి మానిటైజేషన్ అనేది మనకి ఎలిజిబిలిటీ అవుతున్నాం అనమాట. మనం నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఇది రావడానికి కారణం మీరే అండి. మీరిచ్చిన ప్రోత్సాహంతో నేను అయితే ఇంతవరకు రీచ్ అవ్వగలిగాను నా యూట్యూబ్ జర్నీలో. ఇలాగే మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాను. అలాగే నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, అయితే మానిటైజేషన్ గురించి నాకు తెలిసిన విషయం క్లుప్తంగా చెప్తాను. ఈ మానిటైజేషన్ ప్రాసెస్లో ఫస్ట్ చేయాల్సింది ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి. తర్వాత 4000 వాచవర్స్ అనేది కంపల్సరీ అనమాట. మనము ఇవి రీచ్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఈ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకి. ఆ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఉంటుంది ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి మనీ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు కూడా మనకి ఎలా అంటే ఫస్ట్ మనం ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ డీటెయిల్స్లో బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇవ్వాలండి. ఇవి రెండు ఇచ్చేటప్పుడు మనం ఐడి ప్రూఫ్లో ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తామో, బ్యాంకు డీటెయిల్స్లు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ ఉండేటట్టుగా పేరు అనేది మారకుండా చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ జరగడానికి ముందుగా మనకి మన ఎర్నింగ్ అకౌంట్ ఉంటుంది. యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ అకౌంట్లో $10 అనేది రీచ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఈ పిన్ నెంబర్ అయితే వస్తుందండి. ఈ పిన్ నెంబర్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని, మనం గూగుల్ యాడ్సెన్స్లో ఈ పిన్ నెంబర్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ మనము గూగుల్ యాడ్సెన్స్లో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి $100 అయితే ఎప్పుడు రీచ్ అవుతామో అప్పుడే మన అకౌంట్లోంచి యూట్యూబ్ మనీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ మనీ యాడ్ అయినప్పుడు కూడా మనకి ట్యాక్స్ అనేది కట్ అయ్యి మన అకౌంట్లోకి వస్తుందండి. అంతే అండి, చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పిన్ నెంబరు కట్ చేస్తున్నాను మీ ముందే. ఈ పిన్ నెంబర్ ఎలా ఎంటర్ చేసుకోవాలో మీకు సిస్టంలో చూపిస్తానండి. లోపలైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ నేను వేళ్ళు పెట్టాను కదా, అక్కడ పిన్ నెంబర్ అయితే ఉంటుంది. పక్కన లింక్ కనిపిస్తుంది చూడండి. ఆ లింక్ కనుక మనం గూగుల్లో టైప్ చేసినట్లయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సైన్ ఇన్ అయితే వెరిఫై అడ్రస్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకున్నాక మనకి 6 digits పిన్ నెంబర్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.